చాలరేవు మండలం పిల్లంక గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ కేఎస్ఎస్ సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ కేఎస్ఎస్ సుధారాణి మాట్లాడుతూ మన గ్రామంలో ప్రతి ఒక్కరూ చెత్తను చెత్త కుండీలోనే వేయాలని, మనమందరం గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా ముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ కె శివప్రసాద్, డి లక్ష్మీరాజ, కె వరలక్ష్మి, ఎల్ల సత్తయ్య, పద్మజ, సుబ్రహ్మణ్యం, సతీష్, దుర్గాదేవ, సుమలత, రుక్మిణీదేవి, గోపాలకృష్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చెత్తను రోడ్లపై వెయ్యకండి, రైలు చెత్తతో నింపకండి, చెత్తను రోడ్లపై వెయ్యకండి, కూడా పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉండడం వల్ల అంటువ్యాధులు అనేవి ప్రబలుతున్నాయి. అంతే కదండి, ఇప్పుడు కరోనా వైరస్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. వేరే దేశాల నుంచి వచ్చింది. మరి ఇలాంటి వైరస్లు అవి పుట్టుకు రావడానికి అయితే మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే బహిరంగ మల విసర్జన చేయడం వల్ల ప్రతి మనిషి తన జీవిత కాలంలో 25 గ్రాముల మలాన్ని తింటున్నారంట. మీరు చేసినా చేయకపోయినా, ఇవన్నీ నేను బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఎందుకు అంటే మన బళ్ళు కానీ మన కాళ్ళు కానీ అటుపక్కి వెళ్తూ ఉంటాయి, తొక్కుకొని వస్తాం, ఈగలు వస్తాయి, మన తినే ఆహారం మీద వాళ్తాయి. మీ కుండీ దాంట్లో లేకపోతే వేస్ట్ బకెట్ దాంట్లో అంటే తడిపోతా అంటే కూరగాయలు కట్టేసిన చెత్త లేదా ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాలు అవి ఏవైనా అయితే కనుక మనం రోడ్డు మీద పోస్తూ ఉంటాము. అలా పోయకుండా ఒక డస్ట్బిన్ పెట్టుకుని దాంట్లో వేసుకున్నట్టయితే కనుక లేదా ఒక చిన్న గొయ్యి తీసుకుని దాంట్లో వేసుకున్నట్టయితే కనుక దాని నుంచి వచ్చే ఒక సారవంతమైన మట్టి తయారవుతుంది. అది భూమిలో సింకవడం మన పిల్లంకి అందరికీ విశాలంగానే ఉన్నాయి కదా వాకిళ్ళు, ఉన్నాయా వాకిళ్ళు? అందరికీ కొంచెం విశాలంగానే ఉన్నాయి. మన పక్క గ్రామాలతో పోల్చుకుంటే మనకి అందరికీ విశాలంగానే ఉన్నాయి. కాబట్టి మొక్కలు పెంచుకుంటారని అందరూ చక్కగా కొంచెం ఒక గొయ్యి తీసి ఆ మట్టి అంతా పక్కన పెట్టండి. మీ ఇంట్లో వంటగదిలోంచి వస్తుంది, చూసారా చెత్త? వంటగదిలోంచి వస్తుందా? అన్నం వస్తుంది, అవి ఇవి చాలా చెత్త వస్తాయి. కాయగూరలకు వస్తాం, ఉల్లిపాయ తక్కువకి వస్తాం, ఇవన్నీ ఉంటాయి కదా, గుడ్లు ఉడకబెట్టేసిన తొక్కులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ గొయ్యిలో వేసేసి కొంచెం వాటి మీద మట్టి చల్లారంటే చాలా మంచి ఎరువు తయారవుతుంది. ఇప్పుడు మనం తింటున్నదంతా చాలా మట్టుకు కలుషితమైన తిండే, యూరియా ఇవన్నీ వేసి పెంచుతున్నారు, అవునా కదా? ఇందులో రైతులు ఎంతమంది ఉన్నారు? పొలం పల్లె వాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ ఉన్నారా? ఏం పిండి చల్లుతారండి మీరు? పిండి చల్లుతారు కదా, ఏంటది? మరి మీ చిన్నప్పుడు అలాంటివి ఏమైనా చల్లేవారా? అందుకే మీరు అలా ఉన్నారు. ఇప్పుడేమో మీరు అన్ని చల్లేసి మాకు పెడుతున్నారు, మేము ఎలా అయిపోతున్నాం? అందుకే మీకులా మీ పనులు చేయలేకపోతున్నాం. కాబట్టి ఇంట్లో అందరూ మొక్కలు పెంచుకుంటారు కదా, కనీసం ఒకటో రెండు మొక్కలన్నీ పెంచుతారు కదా. ఆ పెంచినప్పుడు ఆ మట్టి వాడండి, చాలా బాగా వస్తాయి. ఎందుకంటే నేనే మొన్న 10 రూపాయలు పెట్టి బెండకాయ మొక్కలు బెండ విత్తనాలు కొనేసేసాను. మా అమ్మగారు ఇలాగా ఈ కాయగూరల తుక్కు అంతా ఎండబెట్టి మట్టిలో వేసిన వాటిలో చాలా బలంగా పెరిగింది బెండకాయ మొక్క. మామూలుగా మట్టిలో వేసేసారు, దాంట్లో ఏం వేయలేదు మా అమ్మగారు. కిచెన్ దగ్గర నుంచి వచ్చిన చెత్త అంతా ఇలా చాలా సన్నంగా ఇలా వచ్చాయి, సుమలతలాగా ఉన్నాయి. ఇలా ఇలా ఈ చెత్త వేసిన దగ్గర చాలా బలంగా వచ్చింది, ఎక్కువ రాస్తుంది. నేనే చూశాను కదా. కాబట్టి మీకు అందరికీ తెలుసు, మన చిన్నప్పుడు ఎందుకు తెలియదు, మాకు పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు చిన్నప్పటి నుంచి అయ్యేవాడేవారు. ఇప్పుడంటే ఇలా లేటెస్ట్గా ఇలా పిండి వేసేస్తున్నారు, కానీ లై ఈజీగా అయిపోవడం అంతా కష్టపడుతున్నారు. అప్పుడు ఎవరైనా ఎవరు కష్టపడట్లేదు, అన్నీ ఈజీగానే అయిపోతున్నాయి. లాస్ట్కి సంక్రాంతి పండుగ కూడా వండుకోవడానికి కూడా అన్నీ రెడీ పడే కొంటున్నాం. వండుతున్నారా? ఎవరో ఉండట్లేదు, టౌన్లో అయితే అసలు ఉండట్లేదు, అంతా రెడీమేడే. ఇంకా మీ గ్రామాల్లో అయినా వండుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ అంతా రెడీమేడే. కాబట్టి కొంచెం ఆ చెత్త మాత్రం చిన్న గొయ్యిలో వేయండి అమ్మా, పని అనుకోకుండా వేసి చక్కగా మంచి ఎరువు తయారు చేసి మంచి మొక్కలే పెంచండి.
అప్పుడప్పుడు అంగన్వాడీ సెంటర్ కి అది పంపిస్తా ఉండండి, స్కూల్ కి అది మా ఇంట్లో గోంగూర పండింది అది ఇది అని పప్పులు వేసి వండుతారు, మన పిల్లలకి కదా పెడతారు. గోవలం దొడ్లు ఉన్నాయి పిల్లంకిలో, ఇది గోవలం కనుకోండి ఇంకా గొడవలే గొడవలు, అక్కడ ఒకళ్ళ హద్దులకి ఇంకొకళ్ళ హద్దులకి గొడవలు అడుచుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ మొక్కలు పెంచే స్కోపే లేదు. మన గ్రామం చక్కగా విశాలంగా ఉంటుంది, మంచి మొక్కలే పెంచండి, మంచి ఆహారం తీసుకొని కొనుక్కుని తినడం కన్నా కాయగూరలు